దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఇదైన ధ్యాన నిమిత్తము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదువు. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడైనను, ఈవెన్ టుడే, నవ్ ఇట్ సెల్ఫ్, ఇప్పుడే, ఈ దినమే, ఈ క్షణమే, ఇప్పుడైనను దేవుని దగ్గరకు వస్తే మీరు దేవుడు మిమ్మల్ని ఆదుకుంటారని చెప్తున్నారు. చూడండి, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు. ఇది ఉపవాసం ఉండటం కానీ, కన్నీరు విడచటం కానీ, దుఃఖించటం కానీ, ఇవన్నీ ఒక ఎత్తు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మనఃపూర్వకంగా రావాలి. శరీరానుసారంగా మనం వచ్చి ఉపవాసం చేయటం వలన ప్రయోజనం ఏమి లేదు. లేకపోతే శరీరానుసారంగా మనం చర్చిలో పడుకోవటం వలన ప్రయోజనం ఏమి లేదు. చర్చిలో ఉండి ప్రార్థన చేయటం వలన ఏం ప్రయోజనం లేదు. కానీ మనఃపూర్వకంగా అంటే మనసు పూర్తిగా దేవుని మీద లగ్నం చేసి దేవునికి మనకున్న దాన్ని కూడా సమస్తాన్ని సమర్పించుకుని ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. చూడండి, యోవేలు గ్రంథంలో యోవేలు ప్రవక్త ఎక్స్పీరియన్స్డ్గా ఆయన దేవుని దర్శనాన్ని చూసి దేవుని వాక్యానుసారంగా ఆత్మపూర్ణుడై ఈ మాట మాట్లాడుతుంది. దేవుని, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు. ఉపవాసం ఉండాలి, కన్నీరు విడచాలి, దుఃఖించాలి. అది దైవ చిత్తానుసారమైన దుఃఖమై ఉండాలి. అది రక్షణార్థమైన కుమారు మనస్తానికి కన్నీరు కాచేది అయి ఉండాలి. రెండేది ఉపవాసం కూడా ఉండాలి. శరీరాన్ని దుఃఖపెట్టుకోవాలి, మనసుని దుఃఖపెట్టుకుని మనసుని దేవుని దగ్గర లగ్నం చేసి దేవుని వైపు తిప్పి మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని దేవుని వాక్యం ఉందని చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో ఒక మాట ఉందని, అనుకూల సమయం ముందు నేను నీ మొరను ఆలకించని, రక్షణ దిన ముందు నిన్ను ఆదుకుంటుని అని చెప్తూ, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము అని వాక్యం మాట్లాడు. ఇదే అనుకున్న సమయం, ఇదే రక్షణ దినం. మళ్ళీ రేపో ఎప్పుడో పోస్ట్ పోన్ చేయటం కాదండి. తర్వాత చేద్దామని అనుకోవచ్చు. తర్వాత నీదో కాదో ఎవరికి తెలియదు. ఎందుకనగా ఈ దినాన ఇప్పుడే నీవు దైవ చిత్తానుసారమైన దుఃఖము పడి మారు మనసు పొందితే దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడని ఈ యోవేలు గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత చూడండి, 2వ అధ్యాయం 13వ వచనం, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యం గల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యం ఉంది, కరుణ ఉంది ఆయన దగ్గర, గలవాడును, శాంతమూర్తి ఆయన శాంతం కలవాడు, అత్యంత కృప గలవాడండి. అత్యంత కృప అంటే కొలవడానికి వీలైనటువంటి కృప ఆయన దగ్గర ఉంది. పరమ కృపగలవాడనండి. తాను చేయని ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనక. ఎక్సలెంట్ వాక్యం అండి. చూడండి, ఇక్కడ కీడును చేయాలనుకున్న కీడును కూడా చేయవద్దని మానుకుంటాడండి. నినివేకి వెళ్ళి నినివే పట్టణం మీదకి 40 దినాల్లో ఉగ్రత వస్తుందని యోనాను పంపించి దేవుడు ప్రకటించమని చెప్పినటువంటి దేవుడు యోనా వెళ్ళి ప్రకటించిన తర్వాత యోనా వాక్యం విని వాళ్ళ మారు మనసు పొంది దూడిపోసుకుని వాళ్ళు కన్నీరు విడుస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ నినివే పట్టణం మీదకు రాబోయే ఉగ్రతను దేవుడు తప్పించినట్లుగా మనం చూస్తాం. ఎంత కరుణావాత్సల్యం కలవాడు చూడండి. కనుక ఇక్కడ చదివినట్టు వాక్యం ఈ వాక్యానికి వస్తే, మీ వస్త్రమైన కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరిగి. వస్త్రాలు చింపుకోవటం వలన ప్రయోజనం లేదండి. దేవుడు చెప్పాడు వస్త్రాలు చింపుకోవడం కాదు, హృదయాన్ని చింపుకొని మనం దేవుని అంటే హృదయాన్ని విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గరకు చేరితే ఆయన ఖచ్చితంగా మనం మొర ఆలకిస్తాడని దేవుడి చెప్తున్నాడు. హృదయాలను చింపుకొని ఆయన తట్టు తిరగాలండి. ఎవరి తట్టు తిరగాలండి? దేవుని తట్టు తిరగాలి. అంతేకాని అటు ఇటు తిరగటం కాదండి. కొంతమంది ఏదైనా సమస్య వచ్చిందంటే వాడి దగ్గరకు పోయి ఏదైనా అడిగితే సలహా చెప్తాడేమో, ఏవేవో ఎక్కడెక్కడికో పోయి అన్నీ కూడా చేసిన డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుని అంత తిరిగి వ్యసన పడిపోయి ఏమీ కానట్టుగా చూస్తానండి. చూడండి, రక్తస్రావిత కూడా తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంది, కానీ ఆమె జబ్బు మాత్రం తగ్గలేదు. చివరికి ప్రభువైన యేసుక్రీస్తు వస్త్రపు చెంగు ముట్టితే ఆమె స్వస్థ రాలేనట్లుగా మనం చూస్తాం. అందుకని చూడండి, ఇక్కడ మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తోటి తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడని యెహోవా తగిన నైవేద్యమును పానార్పణ మీకు దీవెనగా అనుగ్రహించును, అనుగ్రహింపడిని ఎవడు చెప్పగలడని దేవుని వాక్యం మాట్లాడుతుంది. విరిగి నలిగిన హృదయంతో మన హృదయాన్ని మనం దేవుని సన్నిధిలో కుమ్మరించుకుని ఆయన తట్టు తిరిగి మనం ప్రార్థన చేస్తే ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ మన హృదయాన్ని మనఃపూర్వకంగా ఆయన తట్టు తిరిగితే ఆయన ఖచ్చితంగా దీవిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం ఎంత నేను నమ్మదగినదని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తూ మనం ఈ విధంగా ప్రార్థన చేసి దేవుని వైపు తిరగాలని ఆశిస్తూ దేవుడి వాక్యాన్ని దీవించాలని కోరుకున్నాను. దేవుడి వాక్యం దీవించను గాక. ఆమేన్.